హలో గాయస్ యు ఆర్ వాచింగ్ శేఖర్ మేడ్ ఫర్ యు ఛానల్ టుడే టాపిక్ ఈజ్ అబౌట్ లూబ్రికేషన్ మనం జనరల్గా ఇండస్ట్రీలో ఎక్కువగా వర్డ్ మనం వింటామండి లూబ్రికేన్స్ను లూబ్రికేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ రిడ్యూజింగ్ ఫ్రిక్షన్ అంటే ఏదైనా టూ స్లైడింగ్ సర్ఫేసెస్ని తీసుకున్నప్పుడు వాటి మధ్య ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది ఆ ఫ్రిక్షన్ని తగ్గించుకోవడానికి మనం లూబ్రికేన్స్ని అప్లై చేస్తాం జనరల్గా లూబ్రికేన్స్ని త్రీ క్లాసిఫికేషన్స్గా డివైడ్ చేశారు ఒకటి సాలిడ్ లూబ్రికెయిన్స్ అని సెకండ్ సెమీ సాలిడ్ లూబ్రికెయిన్స్ అని థర్డ్ లిక్విడ్ లూబ్రికెన్స్ అని మొదటగా మనం సాలిడ్ లూబ్రికెన్స్ గురించి తెలుసుకుందాం ఈ సాలిడ్ లూబ్రికెన్స్నే మనం డ్రై లూబ్రికెన్స్ అని కూడా అంటాం ఈ సాలిడ్ లూబ్రికెన్స్ను మొదటగా ఇవి యాక్చువల్లీ ఇవి సాలిడ్ స్టేజ్లో ఉంటాయి సో దట్ మనం అందుకు సాలిడ్ లూబ్రికెన్స్ అంటాము ఎగ్జాంపుల్గా గ్రాఫైట్ మరియు జింక్ ఆక్సైడ్ని తీసుకుంటాము కు స్లిప్పర్ యాక్షన్ అంటే ఇట్ ఇట్ కంటైన్స్ లేయర్స్ 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 ఒక థిన్ లేయర్ మాదిరి ఉంటుంది సో దట్ ఇది స్లిప్పరీ నేచర్ వల్ల ఈజీగా స్లాడ్ అయిపోతూ ఉంటుంది సో దట్ ఫ్రిక్షన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి గ్రాఫైట్ కూడా ఒక గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని కూడా చెప్పుకోవచ్చు సెకండ్ ఇది సెమీ సాలిడ్ లూబ్రికెంట్స్ అండి సెమీ సాలిడ్ లూబ్రికెట్స్ని మనం జల్ లైక్ సబ్స్టెన్షెస్ను వీటిని కూడా మనం ఫ్రిక్షన్ని తగ్గించుకోవడానికి ఆటోమేటిక్గా ఈ మూడింటిని వాడతాం అనుకోండి జనరల్గా మనం కన్సిడర్ చేసేటప్పుడు సెమీసాలిడ్ లూబ్రికేషన్ని కూడా ఇండస్ట్రీలో రేర్ అంటే రేర్ అని చెప్పలేం ఎక్కువగా వాడుతూ ఉంటాం ఈ సెమీ సాలిడ్ లూబ్రికెట్స్ను జనరల్గా గ్రీసు వ్యాక్సెస్ను మనం పిలుచుకుంటాము ఈ ఇవి వీటిని ఎక్కడ వాడతామంటే ఇండస్ట్రీలో ఎక్కువగా ప్లంబర్ బ్లాక్స్ కానీ మోటార్ షాఫ్ట్ బేరింగ్స్ కానీ పంప్స్కు కంప్రషర్ షాఫ్ట్స్కు వీటిని ఉపయోగిస్తాం థర్డ్ది వచ్చేసి లిక్విడ్ లూబ్రికెంట్స్ అండి లిక్విడ్ లూబ్రికెంట్స్ని కింద మనం ఆయిల్స్ని కం కన్సిడర్ చేస్తాం వీటిని ఎక్కువగా వీరంటీర్ కంటిన్యూస్ ఫ్లూయిడ్ ఫిల్మ్ ఒక కూలింగ్ మీడియం మరియు ఒక సీలింగ్ ఏజెంట్లకు కూడా ఉపయోగిస్తారు వీటిని మనం గేర్ బాక్స్లలో హైడ్రాలిక్ రిజర్వాయర్స్లో రూబ్రి లూబ్రికేషన్ రిజర్వాయర్లో అంటే వీటిని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం ఓకే గాయస్ నేను మీకు చెప్పింది అర్థమైతే లేదా అర్థం కాకపోయినా ఏదో ఒకటి కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్